విజయవాడ నగరానికి మధ్యలో ఉంటుంది కేదారేశ్వరపేట ఫ్రూట్ మార్కెట్. నిత్యం వందల లారీల్లో వివిధ రకాల ఫ్రూట్స్ వస్తుంటాయి ఇక్కడికి. హోల్సేల్, రీటైల్, చిరు వ్యాపారులు కూడా ఈ మార్కెట్ పైనే ఆధారపడి జీవిస్తున్నారు. దాదాపుగా 5000 మంది చిన్న పెద్ద వ్యాపారులు ఈ మార్కెట్ కేంద్రంగా చేసుకుని జీవనం సాగిస్తున్నారు. 1975 వరకు ఈ మార్కెట్ విజయవాడ నగరంలోని కాళేశ్వరరావు కూరగాయల మార్కెట్లోనే ఉండేది. అయితే మార్కెట్లో వ్యాపారాలు పెరిగిపోయి కూరగాయలు, ఫ్రూట్స్కు ఒకే చోట స్థలం సరిపోకపోవడంతో 1976 ఫ్రూట్ మార్కెట్ను కేదారేశ్వరపేటకు తరలించారు. నగరానికి చివరగా మార్కెట్ ఉండేది, ఇప్పుడు సిటీకి సెంటర్ అయిపోవడంతో ట్రాఫిక్ సమస్య పెరగడంతో మార్కెట్ను తరలించాల్సిన అవసరం ఉందని అంటున్నారు వ్యాపారస్తులు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది ఇక్కడ. వాళ్ళు రావడం, మార్కెట్ చిన్నదైపోయింది, వ్యాపారస్తులు ఎక్కువైపోయారు. మా సభ్యులు 115 మంది మేము ఉన్నాం, అసోసియేషన్ సభ్యులు. మేము కాకుండా కొత్తగా ఒక 100 మంది ఉన్నారు. మార్కెట్ పొద్దున పూట మాకు ఉదయం 6 to 8 దాకా బాగా ఇబ్బందికరంగా ఉంది. కొద్దిగా మార్కెట్ ఇక్కడ నుంచి తరలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. రోజుకు 1000 టన్నుల వరకు ఫ్రూట్స్ ఇక్కడికి వస్తుంటాయి. బెంగళూరు నుంచి ద్రాక్ష, అనంతపురం మహారాష్ట్రల నుంచి దానిమ్మ, నాగపూర్ నుంచి కమలాలు, సిద్దిపేట, మదనపల్లి నుంచి సీతాఫలాలను దిగుమతి చేసుకుంటారు ఇక్కడికి. ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి పండ్లు వస్తూ ఉంటాయి. రోజుకు 1000 టన్నుల వరకు ఫ్రూట్స్ ఇక్కడికి వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, వచ్చిన ఫ్రూట్స్ వచ్చినట్లే ఇతర ప్రాంతాలకు కూడా రవాణా అవుతుంటాయి. ఈ మార్కెట్ నుంచే కృష్ణ, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలకు అధికంగా ఫ్రూట్స్ రవాణా చేస్తుంటారు. 6 ఎకరాల మార్కెట్, ఈ 6 ఎకరాల మార్కెట్లో ఒకనాటి కాలంలో గత 10 సంవత్సరాల వరకు టోటల్ ఏ ఫ్రూట్ వచ్చినా ఇక్కడ నుంచి చిత్తూరు వరకు, ఇక్కడ నుంచి శ్రీకాకుళం వరకు, నరసన్నపేట వరకు ఇక్కడి నుంచి వెళ్ళేది. గత ఈ 7-10 సంవత్సరాలకి ఎక్కడికెక్కడ డైరెక్ట్ అయిపోయి మంగళగిరికి వెళ్ళిపోతున్నాయి, అక్కడ బందర్కి వెళ్ళిపోతున్నాయి, వ్యాపారాలు స్తంభించిపోయి ఇదివరకు అంత మార్కెట్ అయితే లేదు. కొట్లు షాప్స్ పెరిగింది, వ్యాపారం లోకల్ సేల్స్ అయితే పెరిగింది, కానీ బయట సేల్స్ అయితే లేదు, అంతా డైరెక్ట్ అయిపోయిందండి. రెండోది యాపిల్ మాకు ఇదివరకు ఢిల్లీ నుంచి వచ్చేది, ఇక్కడి నుంచే ఎక్కడికైనా రవాణా వెళ్ళవలసి వచ్చేది. ఇటు చిత్తూరు, నెల్లూరు, కాళహస్తి, ఇటు తిరుపతి, ఇటు నుంచి వైజాగ్ వరకు వెళ్ళేది. ఇవాళ వైజాగ్ డైరెక్టు, తాడేపల్లిగూడెం డైరెక్టు, మంగళగిరి డైరెక్ట్, చిలకలూరుపేట డైరెక్ట్, ఎక్కడికెక్కడే సమీపిపోయి వ్యాపారం ఓన్లీ లోకల్ మార్కెట్ అయిపోయింది. ఇది బయట నుంచి వచ్చే బేరగాళ్ళు తక్కువ, ఇక్కడ ఓన్లీ లోకల్ సేల్ పెరిగింది కాబట్టి ఈ కొట్లు మనుగడ సాగించడం తప్ప ఏమీ లేదు. వివిధ రకాల పండ్లను డిమాండ్కి తగ్గట్లుగా వినియోగించుకునేందుకు మార్కెట్లోనే ప్రత్యేక కోల్డ్ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేయడంతో నిల్వ చేసుకునే వీలు కూడా ఇక్కడ ఉంది. ఎంతోమంది జీవనానికి మార్కెట్ సెంటర్గా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం 70-80 లక్షలకు పైగా ఆదాయం ఆసీలు, ఇతర పన్నుల రూపంలో బెజవాడ కార్పొరేషన్కి అందుతోంది. సార్, ఈ మార్కెట్లో మ్యాక్సిమం వెల్ఫేర్ అసోసియేషన్ కాకుండా ఏరియా అసోసియేషన్ వాళ్ళు కూడా మార్కెట్ మొత్తం మీద ఒక 5-6 వేల రూపాయల ముఠా కార్మికులు ఉంటారండి. ఈ 5-6 వేల మంది కూడా ఈ మార్కెట్ మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఈ మార్కెట్లో ఏంటంటే ఆల్ ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ వస్తాయండి. రోజుకి వచ్చే 150-100 టన్నులు వస్తాయి, దానికి ఒక 5-6 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుద్ది. ఇదేంటంటే ఈ వ్యాపారం జరిగిన దాని మీద ఆల్మోస్ట్ ముఠా వాళ్ళందరూ కూడా, కార్మికులందరూ కూడా జీవనం సాగేయడానికి అవకాశం ఉందండి. ఎవరు కూడా ఇబ్బంది లేకుండా అందరూ హ్యాపీగా ఉంటున్నారు. కాబట్టి దీన్ని ఇంకా కొద్దిగా పెంచాలని ఒక ఆలోచన అని మేము కోరుతున్నాం. ఇంకా ముఠావాళ్ళు కూడా 5000 కాకుండా 6000 రూపాయలు, 6000 మంది ముఠా వచ్చి కార్మికులు బతకడానికి అవకాశం ఉంది ఈ మార్కెట్. అసోసియేషన్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి సహకరిస్తే ఇంకా చాలామంది ఇక్కడ వచ్చి బతకడానికి అవకాశం ఉందండి. Thank you.